అద్భుతమైన విశాఖపట్నం జిల్లాని ఇప్పుడు ఏకంగా గంజాయ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రభుత్వం మార్చేసింది. బాబు గారి హయాంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాం. బాబు గారు కనీసం నెలకి 2 సార్లు విశాఖపట్నం జిల్లాకు వచ్చేవారు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక మర్డర్, రోజుకు ఒక కబ్జా, రోజుకు ఒక దోపిడీ, ఏకంగా రోజుకు ఒక కిడ్నాప్. ఈరోజు వైకాపా పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ కొడుకుని భార్యని కిడ్నాప్ చేశారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉందో మనందరం ఆలోచించాలా. వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓ గారిని అతి కిరాతకంగా కొట్టి ఎలా చంపేశారో కూడా మనందరం చూశాం. ఈ మధ్యన జగన్ ప్రతి మీటింగ్ లో ఒక మాట అంటున్నాడు, అదేంటంటే ఒక్క నిమిషం అధికారులు ఇంకోటి కూడా అన్నాడులే సిద్ధం గురించి నేను మాడేశా. జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు ముసలోడు అని అంటున్నాడు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి, తేలిపోవాలి. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి, జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే ఇద్దరు ఆ రాయి ఎత్తాలి తల్లి, పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి. ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు 4 పట్టుకోవాలా, అటు 4 పట్టుకోవాలా. ఇంతేకాదు, ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత 5 సంవత్సరాలుగా ఒక్క గంటనా ఒక సమీక్ష చేయాల. సాయంత్రం 6 అవుతే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పొడుకుంటాడు తల్లి. అందుకే సభాముఖంగా జగన్కి నేను సవాల్ ఇస్తున్నా, మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. తిరుపతి కొండనో పక్కనే ఉన్న రామ్ తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి, ఎవరు ముందరెళ్తారో ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది. సో ఎవడు కుర్రోడు ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్. ఇప్పుడు మీ అందరు చిన్న క్విజ్ పెడుతున్నా, రెడీనా? జగన్ కి ఒక్క నిమిషం మైక్ అంటే తేడా ఉండవా, ఇంపడుతుంది వెనకాల బానే కొంచెం దీని సౌండ్లు పెంచు, డబ్బులు కట్టాం కదా స్పీకర్ డబ్బులు, సౌండ్ పెంచమా. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా, జగన్ కి బాగా ఇష్టమైంది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. మూడో ఆప్షన్ బూతులు. మనందరం పొద్దున్నేస్తే సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం, కానీ జగన్ రోజు పొద్దున్నేస్తే బూతులు వినాలి. పొడుకునే ముందలు కూడా బూతులని పొడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి, మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు, మేము తిట్టదలుచుకోలేదు, వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమీ లేవు, నిర్ణయాల పరంగా మేమేమి విభేదిస్తాం, కానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే వద్దా, నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటకు గెంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందలు నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూతులకి రత్నాలు ఇస్తున్నాడు. దాంట్లో మొదటి బూతు రత్నం ఇచ్చింది సన్న బియ్యం సన్నాసి కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి తెలియదు తల్లి, 10th క్లాస్ పేపర్ లీక్ లో జగన్, 10th క్లాస్ పేపర్ దొంగతనంలో జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ బా ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులన్నీ ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంత్రి అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. 117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు. దీనివల్ల డ్రాప్అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే
ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేగా తల్లి, 2022-23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, 117 జియో మేము రద్దు చేస్తాం, విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు కానీ భవనాలు కానీ ప్రహరీ గోడలు కానీ డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్నా ఎన్టీఆర్ గారు బాబు గారు కలిసి 175,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తల్లి, ఆయన పేదవాడని. నిజమే, జగన్ 100,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాడు, ఉన్న పేదవాడు. నిజమే, జగన్ 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే. తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు. తమ్ముడు ఆయన వాచ్ ఖరీదు ఎంత నాకు తెలియదు తమ్ముడు, కానీ చాలా ఖరీదైన వాచ్. నిజమే, జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ భారతీయ సిమెంట్ సాండి పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే. నిజమే, జగన్ సాక్షి టీవీ సాక్షి పేపర్ ఉన్న పేదవాడు. అంటే చూడండి తల్లి, ఆయనకు ఒక శాపం ఉంది తల్లి, అబద్ధం చెప్తే, క్షమించాలి, నిజం చెప్తే తల 1,000 ముక్కలుగా పగులుతుంది తల్లి. అందుకే ఏనాడు నిజం పలకలేడు తల్లి ఆయన. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరూ చెప్తున్నా, జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం.